రైట్ ఓకే వెంకట రెడ్డి గారు ఒక విషయం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చారు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశాల మీద మాట్లాడారు ఏం చేశారు అన్నది ఓకే ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా పూర్తి క్లారిటీ అయితే లేదు మరొక వైపు నడ్డా గారు టీడీపీ ఎంపీలతో కూడా ప్రత్యేకంగా కొంతసేపు మాట్లాడిన సందర్భం అది పెద్ద ఎత్తున వైరల్ అయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అదే బీజేపీ పెద్దలు అస్థిని రప్పించుకుని ప్రత్యేకంగా ఆయనతో సమావేశం అవుతున్నాడు వారాహి కూడా ఈ మంత్లో జనాల్లోకి రాబోతున్నదట పర్యటనకి సంబంధించి ఏం జరుగుతుంది ఒక పక్క మీ సారు 175కి 175 అని చెప్పి సమీక్షలు నిర్వహిస్తున్నారు విస్తృతంగా అరే మా దానికి సంబంధించి 2 నిమిషాలు చెప్పిన తర్వాత మీరు అడిగిన స్టేట్మెంట్స్ ఇప్పుడు ఏదైతే ఒక వారం రోజులుగా మీడియాలో క్యాబినెట్ 3.0 ముందస్తు మొత్తం 60 మందిని తీసేస్తున్నారు 80 మందిని తీసేస్తున్నారు అవుట్ ఇవన్నీ రాసిన వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఈరోజు దొరికింది సో ముందస్తుకు వెళ్ళట్లేదని క్లియర్ కదా అదే విధంగా క్యాబినెట్ విస్తరణ కూడా లేదనేది క్లియర్ రెండు ఏదైతే మేము ముందు నుంచి చెప్తా ఉన్నామో మేము దాని ప్రకారం స్టిక్ అనే ఉన్నాం మనం గడప గడపకి ఇంకా విస్తృతంగా వెళ్ళాలి ఎవరైతే వెనకబడి ఉన్నాళ్ళో వెనకబడిన వాళ్ళు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి మీరందరూ నాతో పాటు మళ్ళీ ఉండాలని కోరుకుంటున్నాం ఒకవేళ కానీ మీరు వెనకబడి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని తీసేస్తామని ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ రోజు కూడా చెప్పడం జరిగింది దాంట్లో ఎక్కడ నో డౌట్ మళ్ళీ 2029లో నియోజకవర్గాలు పెరిగితే అప్పుడు ఇస్తాను అవకాశం ఉంటే ఇప్పుడు కానీ మీరుంటే మీరందరూ నాతో పాటు ఉండాలని కోరుకుంటున్నా లేదు మీరు కానీ ఇంకా యాక్టివ్గా కానీ ఇంకా లేకపోతే నిర్మాణంగా వేరే వాళ్ళని పెట్టుకుంటా అని చెప్తాం జరిగింది దానికి కట్టుబడినా ఎక్కడా కూడా డీవియేషన్ లేదు ఇది ఒక పాయింట్ రెండు పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి పిలిచారు అని చెప్పి ఎవరు చెప్పారు సార్ ఫస్ట్ పాయింట్ ఢిల్లీకి ఈయన పిలిచారా ఈయన ఢిల్లీ వెళ్ళాడా నాకు తెలిసిన సోమవీరాజు గారు ఎక్కడ మాకు సమాచారం లేదండి మేము ఎక్కడ పిలవలేదు అన్నట్టుగా వచ్చింది మరి అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చెక్ చేసుకోండి నేను అబ్జర్వ్ చేయలేదు అది నేను ఏదో ఛానల్లోనే స్క్రోలింగ్ లో చూశాను స్క్రీన్ షాట్ తీసి మర్చిపోయా సో ఏంటంటే క్లియర్ ఇది క్లారిటీ రెండు జగన్మోహన్ రెడ్డి గారు కలిసారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలిశారు ఏ హోదాలు కలిశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హోదాలు కలవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలు కేంద్ర మంత్రులు కలిశారు నడ్డా గారిని మేము ఎప్పుడు కలవలేదు ఓన్లీ అమిత్ షా గారిని లేదా నిర్మలా సీతారామన్ గారిని ఎవరైతే కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కలిసాం ఇది పాయింట్ రెండోది మీరు అన్న పవన్ కళ్యాణ్ గారు 4 ఏళ్ళుగా పొత్తు 4 ఏళ్ళ దాదాపు 3.5 ఏళ్ళు 2020 జనవరిలో పొత్తు పెట్టుకున్నారు 2020 జనవరి నుంచి ఇది రెండోసారి నాకు తెలిసి ఢిల్లీ వెళ్తాం అంతకుముందు ఒకసారి కలిసి వచ్చినట్టున్నారు అమిత్ షా గారిని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పుడు ఇదే బయటకు వచ్చి అది వాళ్ళు ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాదు అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు మనం చేయగలిగింది ఏముందని చెప్పారు బయటకు వచ్చి నారాయణ మనోహర్ గారు ఈయన మళ్ళీ ఈ రోజు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు అంటున్నారు అంటే నా దాదాపుగా 3.5 ఏళ్ళలో రెండోసారి ఢిల్లీ వెళ్ళారు పిలిపించారు అనే సమాచారం నాకు తెలిసి అయితే అక్కడ లేదు ఎందుకు పిలిపిస్తారు ఆయన పిలిపిస్తే మొన్న కదా ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ కలిసింది ఆ రోజు పిలిపించారని చెప్పారు కదా ఆంజనేయ గారు దీనికి క్లారిటీ మీరు ఇవ్వాలి అది క్లియర్ క్లారిటీ ఇవ్వాలి ఒకసారి మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఏమంటే లాక్ తీసుకోండి ఆంజనేయ గారు బీజేపీ వాళ్ళు ఏమన్నారు సార్ క్లారిటీ ఎందుకంటే అదే అదే అందుకని ఆంజనేయ గారు ఆ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అఫీషియల్ గా అనఫీషియల్ గా అన్నది మీకు క్లారిటీ ఉంటే ట్రూత్ మాట్లాడండి ప్లీజ్ నో సార్ ఇప్పుడు డిబేట్ ప్యానెల్ లో ఉన్న బీజేపీ వాళ్ళు చెప్పాలి ఏమని ఎస్ అండి మేము పవన్ కళ్యాణ్ గారిని పిలిపి నేను ఆయనతో చెప్పిస్తాను ఆయనకే చెప్పానండి వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడింది నేను ఆయనకే మళ్ళీ ఇన్ఫార్మ్ చేశాను సార్ మీరు దాని మీద ఒకసారి సెర్చ్ చేయండి ఏది ట్రూ అన్నది నేను మీరు కంటిన్యూ చేయండి వెంకటరెడ్డి గారు ఇప్పుడు సోమవీరం నిజంగా పొత్తుల అంశం ఇంకోటో చర్చలు అన్నప్పుడు పిలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడిని ప్లస్ జనసేన ఇద్దరు పొత్తులు ఉన్నారు కాబట్టి ఇద్దరిని పిలిపించి మాట్లాడతారు ఏదన్నా రాజకీయ అంశాలు అంటే మాకున్నటువంటి సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే వాళ్ళని అడిగి పవన్ కళ్యాణ్ గారే వెళ్ళారు అనేది మాకున్న సమాచారం కారణం కూడా తెలుసు తెలుగుదేశం బీజేపీ జనసేన 3 పొత్తులో వెళ్ళాలి దానికి సంబంధించిన రూట్ మ్యాప్ని ఇవ్వండి అని చెప్పి దాదాపుగా 3 ఏళ్ళ నుంచి ఆయన అడుగుతా ఉన్నారు 3 ఏళ్ళ నుంచి అడుగుతున్నటువంటి సందర్భంలో బీజేపీ పెద్దలు ఆ దానికి సంబంధించిన రూట్ మ్యాప్ లేదు కేవలం జనసేన బీజేపీ మాత్రమే కలిసి వెళ్తాయి అని చెప్పి బీజేపీ పెద్దలు ఇచ్చినటువంటి సమాచారం దానిలో భాగంగానే ఇప్పటంలో జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆవిర్భావ సభలో ఆయన చెప్పారు నేను బీజేపీ వాళ్ళ రూట్ మ్యాప్ అడిగాను ఆ రూట్ మ్యాప్ వాళ్ళు ఇవ్వలేదు సో అని చెప్పి క్లియర్ గా చెప్పారు దాని తర్వాత జరిగినటువంటి ఇంకో మీటింగ్ లో కూడా వాళ్ళు కానీ రూట్ మ్యాప్ ఇవ్వకపోతే నా రూట్ మ్యాప్ నేను చూసుకుంటాను వాళ్ళు మనం అడిగాము వాళ్ళు ఇవ్వకపోతే నా దారి నేను చూసుకోవాలి కదా అని కూడా ఆయన చెప్పినటువంటి నేను కొత్తగా క్రియేట్ చేసింది కదా సార్ ఆయన చెప్పిన వర్డ్స్ నేను యాక్టివ్ గా రిపీట్ చేసి చెప్తున్నా సో ఇప్పుడు అదే రూట్ మ్యాప్ కు సంబంధించి మళ్ళీ వెళ్ళారు ఫైనల్ ప్రయత్నంలో భాగంగా వెళ్ళారు రూట్ మ్యాప్ మీరు 3 కలిసి వెళ్ళడానికి రూట్ మ్యాప్ ఇస్తే బీజేపీ జనసేన తెలుగుదేశం వెళ్తాయి లేదా ఖచ్చితంగా బీజేపీతో తెగదెంపులు చేసుకుంటారనేది క్లియర్ ఎందుకంటే ఆల్రెడీ మన పొత్తులో ఉండి బీజేపీకి సంబంధించినటువంటి మాధవ్ గారికి ఎలక్షన్ చేయలేదు
జనసేన ఎక్కడ సపోర్ట్ చేయలేదు, తెలుగుదేశానికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది అనేది క్లియర్. ఎందుకంటే బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కదా. ఎందుకంటే బీజేపీకి నిజంగా జనసేన సపోర్ట్ చేస్తే అదేంటి చల్లన ఓట్ల కంటే తక్కువ రావు కదా విశాఖపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్ గారికి. సో వాళ్ళే చెప్పారు జనసేన సహకరించలేదు, నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగితే వాళ్ళు సపోర్ట్ చేయలేదు అని చెప్పి. అంటే మరి ఒకరితో పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా డైరెక్ట్ గానే తెలుగుదేశానికి అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయమంటే ఆల్టర్నేట్ గా ఉన్న ఎవరు రెండోగా ఉన్నది తెలుగుదేశం కదా ప్రతిపక్షంగా. సో వాళ్ళ వైపు వెళ్ళింది కాబట్టి క్లియర్ గా ఆయన స్టాండ్ లో ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా రేపు వెళ్ళి చెప్తారనమాట ఢిల్లీలో. ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో ఎస్ ఇదిగోండి ప్రతిపక్షాలన్నీ కలిసి వెళ్తే మనం వాళ్ళకి దగ్గర దగ్గరకు వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంటది అని చెప్పి చెప్తానికి వెళ్ళారనేది మాకున్న సమాచారం. రెండు ఇందాక అసలు ఏదో మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాకు పూర్తి స్థాయి పెరిగిపోయిందని చెప్పారు ఎవరైతే తెలుగుదేశం ప్రతినిధిగా వచ్చినటువంటి వాళ్ళు. ఎక్కడ పెరిగిందమ్మా, ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు, అసలు పోలైన ఓట్లు ఎన్ని, 289,000 ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కడ, 108 నియోజకవర్గాలకు సంబంధించి జరిగినటువంటి 3 ఎమ్మెల్సీల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 289,630, వైఎస్ఆర్సీపీకి వచ్చిన 236,976,972, అంటే డిఫరెన్స్ ఓట్స్ ఎన్ని, 52,658, 108 నియోజకవర్గాలకు సంబంధించి వచ్చినటువంటి డిఫరెన్స్ ఓట్స్, అంటే ఒక్కో నియోజకవర్గంలో 480 ఓట్లు డిఫరెన్స్. అది కూడా ఏంటి, మొత్తం గ్రాడ్యుయేట్ చేసిన ఎన్నికలు కాదు, మీరు గ్రాడ్యుయేట్స్ నేను గ్రాడ్యుయేట్, వెంకటరెడ్డి గారు లెక్కలు మాట్లాడుకునే పరిస్థితి కాదు. ఆ రోజు ఏంటంటే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ 400-500 ఓట్లలో చాలా సీట్లు కోల్పోయిన పరిస్థితి, అయితే వాళ్ళకి ఒక 50-55 సీట్లు వచ్చేవి, అయ్యో 400-500 ఓట్లు పోయి ఎంత పోయిందన్నది కాదండి, గెలిచేవా లేదా, ఒక్కోటితో గెలిచినా గెలిచినట్టే, ఒక్కోటితో గెలిచినా గెలిచినట్టే, అది ఎంత పోయిందో ఎంత వచ్చిందన్నది అది లెక్కలు అవసరం లేదు, ఆ చిట్ట అవసరం గెలిచారా లేదా. ఒక మాట ఒక మాట నంబర్ ఒకసారి వెంకటరెడ్డి గారు నంబర్లు అటు ఆయన ఒక మాట అంటాడు, నేను ఒక మాట అంటే పక్కన పెడితే కనీసం ఆయన ఒప్పుకుంటున్నారు, వచ్చి మీరు గెలిచారండి 108 అసెంబ్లీలో ఎలక్షన్ జరిగితే మీరు గెలిచారు, మీలాంటి నాలాంటి గ్రాడ్యుయేట్స్ ఓట్లు అయిపోయింది అంటే ఇంకెవరైనా మిగతా వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేసినా సరే గెలిచారు, మీరే గెలిచారు అని కనీసం ఒప్పుకుంటున్నారు. ఇంతకుముందు అయితే కనీసం వెంకటరెడ్డి గారు మేము ఓడిపోతే ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరగలేదండి, ఎన్నికల్లో మమ్మల్ని కొట్టారు తిట్టారు, ఎన్నికల్లో మేము పారిపోయాం మాకు చేత కాలేదని మేము ఎప్పుడు చెప్పాం, ఎన్నికల్లో మీరు గెలిస్తే గెలిచామని చెప్తాం. మీలాగా సమయంలో ఈ దొంగ ఓట్లు వేసారు ప్రజాస్వామ్యంగా జరగలేదు, మీరు ఓడిపోతే మన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మీరు ఓడిపోతే మీరు చెప్పేటటువంటి మాట అదే దౌర్జన్యం చేశారండి, మమ్మల్ని చేయలేదు, మమ్మల్ని ఆడ ఓట్లు అని ఇచ్చారని చెప్పి అబద్ధాలు చెబుతారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైసీపీ పద్ధతిగా డెమోక్రటిక్ గా క్యాండిడేట్స్ ని నిలబెట్టింది, వేరే క్యాండిడేట్స్ ఎవరిని బెదిరించలేదు, ఎవరిని తీసుకొచ్చి ఓట్లు వేయించుకోలేదు, ఓటర్ని ఏ రకంగా కూడా ప్రలోభ పెట్టలేదు అని. టీడీపీ కాదు, ఐ మీన్ పక్కనున్న జేఎస్పీ గానీ బీజేపీ అభ్యర్థులు వాళ్ళు నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు వాళ్ళని కూడా టార్చర్ పెట్టి వాళ్ళని కూడా అంటే నేను ఒక్క పార్టీ కాదు మాట చేయండి ఓడిపోయి మాట అదే దౌర్జన్యం చేశారు అది మీ స్టాండ్ అంటున్నాను. నేను కంప్లీట్ చేశాక మాట్లాడండి, ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి. ఓకే వెంకటరెడ్డి గారు, మూడు టీచర్స్ సంబంధించి మేము గెలిచాం, ఓకే గెలిచాం
గాయత్రి గారు ప్లీజ్ ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నేను ఇప్పుడు ఇందాక ఆయన ఏమన్నారంటే లోకల్ ఎలక్షన్స్ లో మేమేదో కావాలని ఇళ్ళ మీద బురద చెల్లాం, మేమేదో మేము ఓడిపోయి మా చేతకంతనాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళ గురించి మాట్లాడామని చెప్తున్నారు కదా. నేనేం ఛాలెంజ్ చేస్తున్నానంటే, సరే టీడీపీ ఒక్కటి చెప్తే అబద్ధాలు చెప్పినట్టు, బీజేపీ జనసేన కూడా ఉన్నారు మనతో పాటు, వాళ్ళు కనీసం చెప్పమనండి. వైసీపీ పద్ధతిగా గెలిచింది, మా కాండిడేట్లు కానీ కంటెస్టెంట్లు కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని ఏ రకమైన సరే నామినేషన్ వేయకుండా ఆపలేదు. ఆ వీడియోస్ అన్ని ఈ రోజు నాకు తెలిసి మీడియా ప్రతి మీడియాలో ఉన్నాయండి. అండ్ మాచర్లలో బాండమ్మ గారు నామినేషన్ వేయించడానికి వెళ్తుంటే తురకా కిషోర్ అని అతను రాడ్ తీసుకొచ్చి అత్యయత్నం చేసిన మాట నిజమా కాదా? ఎందుకు చేశారు? టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక వెంకటరెడ్డి గారు, మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగినాయి, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దు చేయమని చెప్పి కోర్టుకి వెళ్ళారు, మీకు తెలుసో లేదు. అంటే మరి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అటెండ్ జరిగింది మీరు చెప్పాలి. అక్కడ అక్రమ చేసి మీరు గెలుస్తారంటే చెప్పాలి. ఓకే వెంకటరెడ్డి గారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాతా మమ్మల్ని ఎవరిని చూడలేదు అనుకుంటే తప్పండి అది. ఎందుకంటే తిరుపతి బయలక్షన్స్ లో దొరికిపోయారు. సబ్జెక్ట్ ఇది కాదు, టాపిక్ ఇది కాదు. ప్లీజ్ వెంకటరెడ్డి గారు ఒక విషయం, ఈ రోజు సమీక్ష నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతమంది సీట్లు ఎన్ని ప్లేస్ లో ఖాళీ కాకపోతున్నాయి, ఆ క్లారిటీ ఏమైనా ఉందా? ఎందుకు ఖాళీ అవుతాయి సార్? 2024 ఎన్నికలు వచ్చినప్పుడు మన అభ్యర్థులు అప్పుడు అనౌన్స్ చేస్తారు కదా. కాదు, ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు సరిగ్గా వర్క్ చేయట్లేదు, లేకపోతే వాళ్ళ పక్కన పెడతారు కదా, అది ఏమన్నా క్లారిటీ ఉందా? ఎంతమంది అని లిస్ట్, ఒకళ్ళు 65 అంటారు, ఒకళ్ళు 70 అంటారు, ఒకళ్ళు 45 అంటారు, ఏది నిజం చెప్పండి. 175 అని చెప్పలేదు, సంతోషించాలి వాళ్ళు. కాదు సార్, ఎంత విచిత్రంగా మాట్లాడతారంటే మాకు దగ్గర 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే మా పార్టీ పని అయిపోయింది అన్నారు. అట్లా నేను ఒకసారి పాతకెళ్ళి ఆలోచించాయి స్టేట్మెంట్ ఒకసారి చేద్దామని. అందరూ బీజేపీ ఏంటి లేదంటే జనసేన ఏంటి, 23 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇంకేమున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఏమైంది? మా దగ్గర ఉన్న తీసుకున్న 23 అలా కాకరికి మిగిలింది. వర్క్ చేయని వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాతో జర్నీ చేస్తారా, లేకపోతే నేను మారుస్తాను అని చెప్తున్నారని మీరే అంటున్నారు కదా, అందులో తప్పేం లేదు కదా, మార్చుకోవచ్చుగా. ఆ లిస్ట్ ఏమన్నా ట్రేస్ అప్పుడే కాదు కదా, ఇప్పుడు మన నలుగురిని మార్చాం ఇన్ఛార్జీలుగా. రేపొద్దున ఇంకా వెయిట్ టైం ఉంది, చూస్తా ఈ గడప గడప సంబంధించి ఫైనల్ రివ్యూస్ రావాలి. రేపొద్దున ఇంకొక ప్రోగ్రామ్ ఆల్రెడీ 7వ తారీఖు నుంచి 14వ జగన్ అన్న మా భవిష్యత్తు అనే ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తున్నాం. నలుగురు బయటకు వచ్చారంటున్నారు, ఇంకా చాలామంది 16 ఏమో తెలుగుదేశం పార్టీ టచ్లో ఉన్నారట, మరి జనసేనకి ఎంతమంది టచ్లో ఉన్నారో తెలీదు. సో వీక్ అవుతున్నట్టే కదా వర్మ గారు, 67లో 23 పోతే మేము వీక్ అయ్యామా స్ట్రాంగ్ అయ్యామా? మీరే స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 67లో 23 పక్క పార్టీలోకి వెళ్ళిపోయి వాళ్ళకి 4 మంత్రి పదవులు ఇస్తే మేము వీక్ అయ్యామా? తెలుగుదేశం వీక్ అయిందా? మా దగ్గర సీట్లు లేదన్న ఒక స్ట్రాప్ ని పక్కన పడేస్తే వాళ్ళు అవతలు తీసుకుంటే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారా, మేము వీక్ అవుతామా? అంటే అప్పుడు ఈక్వేషన్స్ వేరు, రాజశేఖర్ రెడ్డి గారు ఫేము, ఒకసారి వాళ్ళ అబ్బాయికి ఇద్దాము, కాదండి అప్పుడు ఈక్వేషన్స్ వేరు కదా. అసెంబ్లీకి గెలిపించుకొని తీసుకోవాలనుకుంటున్నాం మేము, పక్క పార్టీ వాళ్ళు తీసుకోవాలని కోరుకోవట్లా. ఓకే, మా సింబల్ మేము గెలిపించుకోవాలనేది మా టార్గెట్. రైట్, ఓకే. సో దాని ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండాలి, ఎంపీ సీట్ వచ్చాము, ఎంపీగా ఉండాలని తీసేసి మరి ఖాళీగా ఉండండి. ఇప్పుడు పార్టీ పనులు చేయాలి, మీకు ఏదైతే మీకు ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ ఇవ్వటం లేదని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మంత్రులుగా తీసేసిన కొడాల నాని గారికి, అంబటి సారీ పేరు నాని గారికి, ఇద్దరికి మళ్ళీ మంత్రి వర్గంలో తీసుకుంటున్నారట నిజమేనా? మంత్రి వర్గ విస్తరణ అనేది లేదు, ముందస్తు అనేది లేదు. 2024 అంటే ఇంకొక సంవత్సరం కరెక్ట్ గా వచ్చే ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇంకా ఖచ్చితంగా 7 సమయం ఉంది, 7లో ఎన్నికలు జరుగుతాయి. 7 కాదు, ఒక 7 అంటే 7 అంటే వచ్చే ఏప్రిల్లో జరుగుతాయి. క్లియర్ గా ఉన్నాం, మేము మళ్ళీ సింగిల్ గానే పోటీ చేస్తున్నాం. 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై అభ్యర్థులు
పోటీ చేయబోతా ఉన్నారు. 170 పోటీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పారండి, మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. రైట్ ఓకే, ఆంజనేయ రెడ్డి గారు, గాయత్రి గారు ప్లీజ్. సార్ ఒకళ్ళేంటి పార్టీ లేదు, డాష్ ల్యాడ్ లేదు, నేను వన్ సైడ్ లవ్ చేస్తున్నా, మేము ఇప్పుడే మళ్ళీ 160 మేము గెలుస్తాం. ఇంకొకళ్ళేంటి వాళ్ళు మాతోనే ఉన్నారండి, మేమిద్దరమే కలిసి వెళ్తాం, ప్రజెంట్ కలిసి ఉన్నామని ఒకళ్ళు లేదండి. వ్యతిరేక ఓటు తేలాలంటే అందరం కలిసి రావాలి. సరే ఆయన తర్వాత సీట్లు ఓట్లు కాదు, ముందు అందరం కలిసి వెళ్ళాలి ఇంకొకళ్ళు. సో క్లారిటీ మిస్ అవుతుంది వాళ్ళ దగ్గర. ఆంజనేయ రెడ్డి గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అఫీషియల్ ఇన్విటేషన్ అన్అఫీషియల్ గా ఈయన వెళ్ళారా? ఇది మళ్ళీ ఈయన ఒక వివాదం కామెంట్స్ రేజ్ చేశారు. ఏం రేజ్ చేశారండి? పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ టూర్ కాదు, ఇది ఎవరో ఆయన పిల్లలేదు. వెంకటరెడ్డి గారు అంత ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వెంకటరెడ్డి గారు ఈజ్ నోవే కన్సర్న్. ఆయన పిలిచారా, ఈయన వెళ్ళారా, అదే గంటే ఇమ్మెటీరియల్ అండి, అది కాదు కదా. నేను మీకు చెప్పాను, ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో అదే విషయం కాదు. ఇప్పుడు మేము వెళ్ళాం అనుకోండి, మేము అపాయింట్మెంట్ అడిగి వెళ్ళాం, క్లియర్ గా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగారండి, పలానా వాళ్ళని అపాయింట్మెంట్ అడిగి ఇదిగో పలానా అంశం మీద వెళ్ళాము అనేది క్లియర్. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు హలో, మీరు కంప్లీట్ మై పాయింట్ సార్. అంటే ఓకే, అంటే ఏం లేదు, చిన్న క్లారిటీ ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు మీరే మాట్లాడుతారు కానీ సోమవీర్ రాజు గారు మాకు తెలియదు అన్నారట, ఆయన ఎక్కడో చూసారట, అందువల్ల డౌట్ వచ్చిందండి. ఒక నిమిషం సార్, ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు నేను మీకు ముందే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారితో 15 నిమిషాలు అనుకున్నది, అది ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 అవర్ నడిచింది ప్రధానమంత్రి గారితో. అప్పట్లోనే ప్రధానమంత్రి గారు ఒకసారి ఢిల్లీలో కలుద్దాం, మీరు తీరుకు వచ్చినప్పుడు రండి అని కూడా అన్న సందర్భం కూడా మనందరికి కూడా తెలుసు. కాబట్టి అందులో భాగంగా అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడిగి ఉంటారు దానికి. ప్రధానమంత్రి గారిని కలసలేదుగా, ఏమండి ప్రధానమంత్రి గారిని కలసలేదుగా ఈ టూర్ లో? ఒక్క నిమిషం, ఇప్పుడే మా రాష్ట్ర ఇన్ఛార్జ్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ డిప్యూటీ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మురళీధరన్ గారిని కలిశారు. తర్వాత ఎవరు కలుస్తారు, జాతీయ అధ్యక్షులు కలుస్తారా లేదా మా అమిత్ షా గారిని కలుస్తారా, మనం చూద్దాం. ఆయన ఇప్పుడు ఏం చెప్పారంటే, ఎవరో ప్రెస్ వాళ్ళు అడిగితే మీరు ఏం కలిశారు కదా ఏం చెప్తారంటే, నేను ఇంకా చాలా మందిని కలిసేది ఉంది, మొత్తం కలవడం పూర్తయిన తర్వాత నేను అన్ని విషయాలు మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి ఎవరు పిలిచారు ఎవరు వెళ్ళారు అనేది ఇమ్మెటీరియల్ అండి. ఎందుకు అంత భయపడుతున్నారు, మీరు పిలిచారా ఆయన వెళ్ళారా, అది నువ్వే కన్సర్న్ కదా వెంకటరెడ్డి గారు. నేనే ఉంటున్నా అంటే, మీరు ఇందాక వెంకటరెడ్డి గారిని గుచ్చిగుచ్చి అడిగారు కదా, మీరు ఎవరినైనా మారుస్తున్నారా ఎమ్మెల్యేలు మారుస్తున్నారని, అది వాళ్ళ యొక్క ప్రెరోగేటివ్, వాళ్ళ యొక్క ఫ్రీడమ్. అది మన ముఖ్యమంత్రి గారు, మేము కూడా గుజరాత్ లో ఇస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 40% సిట్టింగ్ ఎమ్మెల్యే. వర్మ గారు, నేను మీకు వాట్సాప్ చేశాను ఒక ప్రముఖ ఛానల్ లో అమిత్ షా నడ్డాలతో భేటీ కోసం పవన్ ప్రయత్నాలు, వాళ్ళు పిలిపిస్తే భేటీ కోసం ప్రయత్నాలు చేస్తున్న పని లేదు. పాయింట్ నెంబర్ 1. 2, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై సమాచారం లేదన్న సోమవీర్ రాజు. ఒకసారి మీకు నేను వాట్సాప్ చేశాను చూడండి సార్, మీకు అది అర్థమైంది క్లియర్. వర్మ గారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిని గెలవకుండానే వచ్చిన సందర్భాలుగా ఉన్నాయి, అమిత్ షా గారిని గెలవకుండానే వచ్చిన ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళు ముందే నిర్ణయించిన ప్రోగ్రాంలు ఉంటాయి, ముఖ్యమంత్రి గారే తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయండి, ఇది పెద్ద సమస్య కాదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వీరుంటే కలుస్తారు, ఎవరిని కలుస్తారు మనం లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఎవరిని కలుస్తారో మనం చూద్దాం. నేను అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు పోయి ఢిల్లీలో జాతీయ నాయకులు బీజేపీ నాయకులు, వాళ్ళ భయం అర్థమవుతుంది, వెంకటరెడ్డి గారు ఆందోళన అర్థమవుతుంది. కాబట్టి అంత వాళ్ళ యొక్క స్వేచ్ఛ వదిలేస్తున్నాను, వాళ్ళు భయపడతారా లేదనేది. నేనేమంటున్నా అంటే, రాజకీయాలు ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను,
పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు, ఈ రాష్ట్ర పరిస్థితులు వివరిస్తారు, కేంద్ర నాయకత్వంతో చర్చిస్తారు, ఏం జరుగుతుందో భవిష్యత్తులో. నేను ముందే చెప్పాను, సంవత్సరం ఉన్న రాజకీయ ఎన్నికలు, ఇప్పటికే రాజకీయ వాతావరణం ప్రారంభమైంది, అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విశ్లేషణ చేసుకుంటున్నారు, ఇంగ్లీష్ లో ఏమంటారంటే చర్నింగ్ అంటారు, అన్ని కూడా ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు అధికార పార్టీ కూడా కూర్చున్నారు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు.